హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను పొనగంటి కూర గురించి ఆకుకూరలో భాగంగా మనము పొనగంటి కూర గురించి తెలుసుకుందామండి. పొనగంటి కూరలో చాలా ముఖ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్, చాలా ముఖ్యమైన పోషక విలువలతో కూడిన ఆకుకూరని చెప్పాలి పొనగంటి కూరని. పొనగంటి కూరలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పొనగంటి కూర ముఖ్యంగా విలేజెస్లో చాలా బాగా దొరుకుతుంది కదండి మనకి. ఎక్కడంటే అక్కడ గట్లల్లో, పొలాల గట్లల్లో చాలా దొరుకుతూ ఉంటుంది మనకి. టౌన్లలో అంటే కొనుక్కోవాలి, మనం ప్రత్యేకంగా కొనుక్కొని తీసుకొచ్చుకోవాలి. పొలాలలో అయితే విరివిగా దొరుకుతుంది విలేజెస్లో. ఈ ఎలాగో దొరికినా సరే తీసేసుకొని ఈ పొనగంటి కూరను అయితే మాత్రం ప్రత్యేకంగా తినాల్సిన ఆకుకూరని చెప్తాను నేనైతే. పొనగంటి కూరలో ఉన్న విటమిన్స్, పోషక విలువలు కానీ చూసుకున్నట్లయితే ఎవరు వదలరండి పొనగంటి కూరని. పొనగంటి కూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనం 100 గ్రాములు పొనగంటి కూర తీసుకున్నామనుకోండి, అందులో మనకి 510 గ్రాములు వచ్చేసి మనకి కాల్షియం అందుతుందన్నమాట. ఈ పొనగంటి కూరను తరచుగా తింటూ ఉన్నట్లయితే వీళ్ళకి మన కాళ్ళల్లో గుజ్జు అరిగిపోతూ ఉంటుంది. బలంగా దృఢంగా ఆ గుజ్జు పట్టేసుకొని దృఢంగా తయారవడానికి కూడా ఈ పొనగంటి కూర మనకి తోడ్పడుతుందని 2014లో మన రీసెర్చ్లో బంగ్లాదేశ్ వారు అనుకుంటానండి, బంగ్లాదేశ్ వారు రీసెర్చ్ చేసి మనకి తేల్చి చెప్పారు ఈ పొనగంటి కూరను తినడం వల్ల ఇలా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయనేది వాళ్ళు వివరించిన సందేహాల గురించి చెప్తాను నేను. వాళ్ళు వివరించినన్నీ నేను రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేవిధంగా మనకి ఇంకో పొనగంటి కూరలో ఇంకొక విషయం కానీ చూసుకున్నట్లయితే లివర్ని డీటాక్టివేషన్ చేయడానికి ఇది బాగా తోడ్పడుతుంది. లివర్లో పేరుకుపోయి ఉంటుంది కదండి కొవ్వు, ఆ కొవ్వును అంతటిని కరిగించి లివర్ని పనితీరును మెరుగుపరచడానికి కూడా మనకి ఇది బాగా తోడ్పడుతుంది ఈ పొనగంటి కూర తింటూ ఉన్నప్పుడు అని చెప్పేసి ఈ సైంటిస్ట్ రీసెర్చ్లో తేల్చి చెప్పారండి వీళ్ళు. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ కానీ చూసుకున్నట్లయితే ఇది జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుందని చెప్పారు. అదేవిధంగా ఇంకొక విషయం కానీ చూసుకున్నట్లయితే ఈ స్త్రీలలో ఎక్కువగా హార్మోన్ సమస్య ఉంటుందండి. ఈ స్త్రీలలో హార్మోన్స్ని ఎక్కువగా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కదా. ఈ హార్మోన్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఉండడానికి కూడా స్త్రీలలో బాగా ఉత్పత్తిలో తోడ్పడుతుంది అనేసి ఈ సైంటిస్ట్ రీసెర్చ్లో తేల్చి చెప్పారండి. ఇంకొక విషయం, ఇంకొక బెనిఫిట్ కానీ చూసుకున్నట్లయితే మనకి కొవ్వు చాలా సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉంటుంది కదా. ఈ అంటే ఎక్కువ లావుగా ఉండే వాళ్ళల్లో ఎక్కువగా పేరుకుపోయి అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేసుకోకుండా అలాగే తింటూ ఉన్నట్లయితే అది చాలా సంవత్సరాల తరబడి ఏళ్ళ తరబడి అలాగే ఉంటుందన్నమాట. అలాంటిది మొండి కొవ్వు అంటారు కదా, అలాంటి కొవ్వును కూడా కరిగించడానికి దీనిలో ఉన్న పోషకాలు, దీనిలో ఉన్న మినరల్స్ ఇవన్నీ ఆ గోడలలో డ్యామేజ్ కాకుండా, ఫ్యాట్ పేరుకుపోయి ఆ గోడలు అనేవి డ్యామేజ్ కాకుండా ఉండడానికి కూడా ఇవి బాగా తోడ్పడుతుందని తేల్చి చెప్పారండి. ఇన్ని విలువలు ఉన్నాయండి ఇది ఈ పొనగంటి కూరలో. ఇంకా చాలా విలువలు కలిగిన పొనగంటి కూర అని చెప్పాలి. అదేవిధంగా 2018లో మనకి అస్సాం వాళ్ళు పరిశోధన చేసి ఏం తేల్చి చెప్పారంటే వాళ్ళు దీని డికాక్షన్ కానీ అంటే ఉడకబెట్టేసి దీని డికాక్షన్ తీసేసుకొని దీని వాటర్లో మనము కొంచెమంత పెప్పర్ పౌడర్, నిమ్మరసం, సాల్ట్ అంటే ఫ్లేవర్కి తగినట్టు కలిపేసుకొని తాగినట్లయితే డైజెషన్ కాంట్రిబ్యూషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది ఇది అని వీళ్ళు 2018లో అస్సాం వాళ్ళు డిబ్రూగారి యూనివర్సిటీ అండి అది డిబ్రూగర్ యూనివర్సిటీ వాళ్ళు తెలిసి చెప్పారన్నమాట. ఇన్ని విలువలు ఉన్న ఇంతమంది పరిశోధన చేశారు కదండి ఈ ఆకుకూర గురించి. ఎంత బెనిఫిట్స్ ఉండకపోతే ఇంత పరిశోధన చేసి చెప్తారండి మనం ముందుకు తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా మనము దాని బెనిఫిట్స్, దాని విలువలను గుర్తించి తింటే మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నానండి. అదేవిధంగా దీంట్లో ఇంకొక విషయం కానీ చూసుకున్నట్లయితే మనకి కాల్షియము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు దృఢంగా, చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా, అలాంటివి తినకుండా ఇది కానీ కంటిన్యూగా తింటూ ఉన్నట్లయితే ఈ కాల్షియం సమస్య లేకుండా
తొలగిస్తుంది. ఫ్యాట్ కూడా కరగాలి అనుకుని ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇది కంటిన్యూగా 45 డేస్ కానీ తింటూ ఉన్నట్లయితే, 45 డేస్ కానీ తిన్నట్లయితే వాళ్ళకి ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతుంది తరచుగా, ఆటోమేటిక్గా బర్న్ అవుతూ ఉంటుంది ఆకుకొని తినడం వల్ల అని తేల్చి చెప్పారన్నమాట. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ కానీ చూసుకున్నట్లయితే, కంటి సమస్య నుంచి ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఇవాళ రేపు కంప్యూటర్ ముందు వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఈ రేడియేషన్ పవర్కి కళ్ళు ఎక్కువగా డ్యామేజ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే, ఆకుకూరని తరచుగా దాన్ని రెడీ చేసుకొని, ఏ విధంగా అయినా రెడీ చేసుకొని, పప్పులో కానీ దాన్ని ఫ్రై కానీ చేసుకొని, ఏ విధంగా అయినా రెడీ చేసుకొని కానీ తింటూ ఉన్నట్లయితే, కంటిన్యూగా ఇలాంటి ప్రాబ్లం నుంచి కూడా, కంటి సమస్య నుంచి కూడా మనకి మెరుగుపడుతుంది, కళ్ళు కూడా మంచిగా నీట్గా తేజస్సుగా ఉంటాయని తేల్చి చెప్పారండి వీళ్ళు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఆకుకూరని కంటిన్యూగా తినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి, మంచిగా మనకు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.